हाई फ्रेंड्स वेलकम टू मई चैनल स्मार्ट अजुता व्लॉग्स अंडी नेनु बेंडकाय जीडिपप्पु फ्राई चेस्तुन्नानु पेसरपप्पु चारु पेडुतुन्नानु बेंडकायलु कोसि मुक्कलु चूस्तुन्नारु अन्नी पोपुलु जीडिपप्पु उंदी मुक्कुलु पेट्टुकोनि आयिल् वेस्तुन्नानु ఆయిల్ మరిగిందండి జీడిపప్పు చూడండి మా ఫ్యాక్టరీలోదే మా ఇంటికి తీసుకెళ్లి 3 నెలలు పైన అయ్యిందండి ఆ జీడిపప్పు అయినా గానీ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి జీడిపప్పు వేసుకున్నానండి పోపులన్నీ వేసుకున్నానండి పోపులు వేసుకున్నానండి జీడిపప్పు కూడా బాగా వేసింది బెండకాయలు కూడా వేసుకున్నానండి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అండి ఎప్పుడూ కూడా salt ముందే కొడదండి మూత పెట్టకూడదు లేకపోతే salt ముందే చేసి మూత పెట్టామంటే జిగురు జిగురుగా అయిపోతుందండి బాగుంది తర్వాత బెండకాయలు కూడా శుభ్రంగా పొడుగుడ్డతో తుడుచుకోండి మనం కోసి ముక్కలట్టి పెట్టుకుంటాండి 10 నిమిషాలు బాగా వస్తది నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి పెసరపప్పు చారు అన్నాను కదండి టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసుకున్నానండి పప్పు ఉడికింది నేను చింత పండు పిసికి వేసుకుంటానండి ఇందులో చూడండి ఎంత పొడిపొడలాడుతు జిగురు రాకుండా ఎలా వేగుతుందో బెండకాయ ఫ్రై చాలా వరకు అయిపోయిందండి మూత పెట్టకుండానే అయ్యిందండి నేను చింతపండు పులుసు పప్పు చారులు వేసానండి salt వేసుకుంటున్నాను బెండకాయ ఫ్రైలోని దింపి ముందు salt వేసుకుంటాండి మనకి జిగురు రాదండి బెండకాయ ముక్క అయిపోయిందండి పక్కన పెట్టేసుకుంటాను పప్పు చారు కూడా మరిగిపోయిందండి మరిగిపోయినాక పోపు పెట్టుకోవడమేనండి కొంచెం సాంబార్కి పోపులండి సాంబార్ అంటే పెసరపప్పు చారు అండి నాలుగు మధ్య పెసరపప్పుకాయలు ఎత్తున్నానండి పప్పు చారులో బాగుంటుంది కదండి మంచిగుంటే వేడి వేడి పప్పు చారులో మధ్య మిరపకాయలు చాలా బాగుంటాయండి నాలుగు మిరపకాయలు ఎత్తున్నానండి మా వాటికి రెండు నాకుంది చాలండి ఇంకా ఎక్కుతుంటే కడుపులో మండుతుంది అలాగ నిమ్మకాయ సిమ్లో పెట్టుకొని నూనె కాగే వరకు అయిలో పెట్టుకున్నానండి మిరపకాయలు వేగేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి తీసేసానండి పోపులు వేసేస్తాను నా జీడిపప్పు వీడియోలు అందరూ ఫాలో అవుతున్నందుకు నా సబ్స్క్రైబర్లకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా కాటలు చెప్పే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి తర్వాత నేను ఈ మధ్యకాలంలో వంటలు అంటూ పెట్టలేదండి ఈరోజే మళ్ళీ మొదటిగా పెడుతున్నాను పెడతానండి వంటలు కూడా పెడతానండి కొద్దిగా ఈ ఆర్డర్ల ప్రాబ్లం వల్ల కొద్దిగా వంట అయ్యి పెడతలేదండి నేను పెడతానండి ఇక్కడి నుంచి తర్వాత తినాలంతా నీసు కూడా తినం కదండి కత్తి మాసం కదా
ఈరోజు సండే అయినా కానీ ఇలా సరిపెట్టుకుంటున్నాము. పప్పు వేసేసానండి. పెసరపప్పు చారు వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. పుల్లలపై మీద చేసుకుంటే ఇంకా బాగుంటుందండి పెసరపప్పు చారు. కానీ పుల్లలు అక్కడ వేయండి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటాం పుల్లల పెయ్య. అయిపోయిందండి పప్పుచారు కూడా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితేండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని అందరూ ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్.